Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Davos Velaledata, Vimano Dari Malinanto, Andhra Jyoti Kadhanam. Andhra Pradesh Mukhyamantri Hodalo, YS Jagan Mohan Reddy Chepattina Toli Adhikarika, Videsi Paryatanapai, Medialo, Anuhya Kadanalu Vastunnayi. APK Pettubadulu Tevadame Lakshyanga, Davos Vedikaga Jarugutunna, World Economic Forum Sadasulo, CM Brundam, Kelakanga Vyavaharinchinundi. Dadapu 10 Rojula Videsi Paryatanaku Vellina Jagan, Ee Nela 22 Nunchi 26 Varaku Davos Sadasulo Palgontaru. Kaga, Pratek Vimanolo, CM Jagan, Davos Villina Margampai, Vimanam, Madhyalo, Darimalina Vainampai, Andhra Jyoti, O Sanchalan Kadanam, Rasindi, Adhikarikanga Veladaina Samacharam, Media Kadanam, Rendintini, Ikadamiku Telejestunam. World Economic Forum Sadasulo Palgonenduku, Vijayawada Nunchi, Ee Nela 25 Udayam Bayaldere Vellina, CM Jagan, Ratri Puddipoyaka, Davos Cherukunaru. Ee Nela 22 Nunchi 26 Tedi Varaku, Akkada, WEF Sadasu Jaragunna Vishayam Telisinde. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి ఈ సదస్సులో విస్తృతంగా చర్చిస్తారు. ఇందుకోసం పలువురు ఉన్నతాధికారులతో కలిసి సీఎం జగన్ దావోస్ వెళ్లారు. కాగా ఉదయం గన్నవరం విమానాశ్రయంలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, ఇతర ఉన్నతాధికారులు సీఎంకు వేడుకలు పలికారు. దావోస్ డబ్ల్యూఈఎఫ్ సదస్సును కీలకంగా భావిస్తోంది ఏపీ సర్కార్. అక్కడ పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. పారిశ్రామికీకరణ 4.0 దిశగా అడుగులపై దావోస్ వేదికగా కీలక చర్చలు జరగనున్నాయి. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన 3 ఎయిర్పోర్టుల అభివృద్ధి ద్వారా 4వ పారిశ్రామికీకరణకు ఏ రకంగా దోహదపడుతుందో ఈ సదస్సులో వివరించనున్నారు. అటు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై బెంగళూరు, విశాఖపట్నం చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సదస్సు ద్వారా వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచనున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ అధికారిక విదేశీ పర్యటన గుట్టుగా సాగుతోందని, ప్రభుత్వ యంత్రాంగం చెప్పినట్లు కాకుండా మరోలా జరుగుతోందని, ముందస్తు షెడ్యూలులో మార్పులతో, డీవియేషన్లతో విమాన ప్రయాణం సాగిందని ఆంధ్రజ్యోతి ఓ కథనం రాసింది. ఏపీ నుంచి దావోస్ వెళ్లే బృందంలో సీఎం జగన్, సతీమణి భారతిరెడ్డి కూడా ఉన్నారని, తొలుత వెల్లడి కాలేదని, అయితే 20వ తేదీన స్పెషల్ ఫ్లైట్లో ఎక్కిన తరువాతే సీఎం సతీ సమేతంగా వెళుతున్నట్లు అర్థమైందని, ఆ విమానం కూడా అనూహ్యంగా దారి మళ్లిందని కథనంలో రాశారు. 20వ తేదీ సాయంత్రానికి జగన్ స్విట్జర్లాండ్లోని దావోస్ చేరుకుంటారని అధికారిక సమాచారం ఇచ్చిన ఆ విమానం రాత్రి 10:30 గంటల సమయంలో లండన్లో ల్యాండ్ అయిందని కథనంలో రాశారు. భారత్ నుంచి దావోస్ వెళ్లేందుకు లండన్ దాకా వెళ్లాల్సిన అవసరమే లేకుండా లండన్ కంటే చాలా ముందే దావోస్ ఉన్న సీఎం ప్రయాణించే విమానం లండన్లో దిగిందని, దావోస్ బయలుదేరిన విమానం లండన్లో ఎందుకు ల్యాండ్ అయిందో తెలియడం లేదని ఆంధ్రజ్యోతి కథనంలో రాశారు. 20వ తేదీ సీఎం వెళ్లిన ప్రత్యేక విమానంలో జగన్, ఆయన సతీమణితో పాటు ఏవియేషన్ సలహాదారు భరత్ రెడ్డి మాత్రమే వెళ్లినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ను వ్యక్తిగతంగా వైసీపీని ప్రభుత్వ పరంగా డీఫేమ్ చేయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, TV5, ఆంధ్రజ్యోతులు దుష్ట చతుశ్రయంలా వ్యవహరిస్తున్నాయని సీఎం స్వయంగా ఆరోపించిన సంగతి తెలిసిందే.